నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ టు అనూస్ గార్డెన్. ఇండ్లన్నింటిలో ఉన్న ఏ ఇల్లు మేలు అంటే చెట్లు ఉన్నట్టే ప్రతి ఇల్లు మేలు. అంటే చెట్లను పెంచిన ప్రతి ఇల్లు మేలేనంటే ఎంతో అందంగా ఉంటాయి చెట్లు ఉంటే మనకి. సో నేను మా టెరెస్ మీద గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాను. ఆ గార్డెన్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఎలా పెంచాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందులో ఉండే సాధక బాధకాలు ఏంటి, మెరిట్స్ డీమెరిట్స్ ఏంటి, నేను ఎలా వాటిని మేనేజ్ చేస్తున్నాను అనేది ఒక్కొక్క వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు వాటిని మీకు నచ్చితే ఫాలో కండి. సో మీ సలహాలు సూచనలు కూడా నాకు కామెంట్స్ రూపంలో అందజేయండి, తెలియజేయండి. నేను కూడా ఇంకా ఏమన్నా బెటర్గా చేయొచ్చు అనుకుంటే మీ సలహాలను కూడా నేను స్వీకరిస్తాను. నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఫస్ట్లీ చిక్కుడుకాయ చిక్కుడు మొక్క ఎలా నేను హార్వెస్ట్ ఆ పంటను హార్వెస్ట్ చేసుకున్నాను అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఫస్ట్లీ మనకి సాధారణంగా చిక్కుడు అంటే సీజనల్గానే వస్తుంది. అయితే ఆ సీజనల్గా వచ్చేదాన్ని కాకుండా మనకి ఎప్పుడు చిక్కుడుకాయలు 365 డేస్ కూడా మనం చిక్కుడుకాయల్ని పెంచుకోవచ్చు. ఎలా అంటే ఆ విత్తనం నాకు దొరికింది, అది మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి, బట్ మనం ఇంట్లో వేసుకుంటే అది ఇంట్లో సాధారణంగా సీజనల్ వే వేస్తాం మనం. కానీ మనం ఇది చిన్న కంటైనర్లో కూడా ఈ చెట్టు చిక్కుడు అని దొరుకుతుంది. సో దాని గురించి మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను, అది ఎలా పెంచాను ఏంటి అనేది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే చిక్కుడుకాయ విత్తనాలు కొన్ని ఉంచానండి, చాలా బాగుంది ఈ విత్తనం, మంచి కాపు కూడా బాగా వచ్చింది. సో ఈ చెట్టుకే కొన్ని విత్తనాలని నేను కలెక్ట్ చేసుకుంటున్నాను, ఇవి మళ్ళీ నాటుతాను. చెట్టు చిక్కుడు అంటారు, ఈ చెట్టు చిక్కుడు బాగా నచ్చింది నాకు. నేను తీసుకొచ్చి ఇంతకుముందు వేసినప్పుడు బాగా చాలా బాగున్నాయి ఈ విత్తనాలు కానీ కాయలు కానీ చాలా బాగున్నాయి, తొందరగా క్రాప్ వచ్చింది, మంచిగా అనిపించింది. అందుకని చెప్పి అదే చెట్టు చాలా రోజులు కాయలు బాగా వచ్చాయి, గుత్తులు గుత్తులు వచ్చాయి, చాలా బాగుంది. సో నేను వాటినే ఎండబెట్టి కొన్ని విత్తనాల కింద చేశాను, అవి ఇప్పుడు నేను మొక్కలు నాటుతున్నాయి. ఇప్పుడు సాయిలో ఆల్రెడీ పెట్టుకున్నా, ఇక్కడ ఏం లేదు, వీటిని ఇలా గుచ్చితే సరిపోతుందండి. వెరీ ఈజీ, ఇవి నాటడం అనేది చాలా ఈజీ. కొంచెం దాని మీద మట్టి ఇలా మరీ ఎక్కువగా వేయకూడదు, మళ్ళీ అదమకూడదు కూడా, ఎందుకంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇలా పెట్టేసుకొని కొద్దిగా వాటర్ ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తూ ఉండాలండి, లేకపోతే చిన్న చిన్న మొక్కలు కదా ఎండిపోయే ప్రమాదం ఉంది. సో మనం సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా వాటికి వాటర్ పోయాలి. చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు దీన్ని, కుండీల్లో అయినా కానీ ఈజీగా పెంచుకోవచ్చు. చాలా వస్తాయి కాయలు, ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయి మంచిగా. కొంచెం పురుగులు వస్తాయి, ఇది బంక పేను బంక అని దీనికి పడుతుంది, అప్పుడు కొంచెం సర్ఫ్ వాటర్ దీని మీద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, మంచిగా వస్తాయి.
దీనికి కూడా అలాగే వచ్చింది. వచ్చినప్పుడు సర్ఫ్ వాటర్ నేను వీటి మీద పువ్వుల మీద చల్లాను. చల్లిన తర్వాత మళ్ళీ పూత ఆగి మంచిగా మళ్ళీ క్రాప్ వచ్చింది. ఇది ఈజీ అన్నమాట, ఈజీనే మనం పెంచుకోవడం. చాలా కూడా మంచి మట్టి బాగుంటే కాయలు కూడా బాగా వస్తాయి.